స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. ఈవేళ నేను మీకు పరిచయం చేయదలిచాను మా స్వగ్రామమైన ఆలూరు గ్రామంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే 300 ఏళ్ల చరిత్ర గల పచ్చపులి కార్యక్రమాన్ని. మన 5 వేళ్లు నోటిలోకి వెళ్లాలన్నా, చివరకు పూజాధికాలు అందుకునే ఆ భగవంతునికి నైవేద్యం కావాలన్నా రైతు శ్రమే ఆధారం. భగవంతుడు మనకు ఊపిరిలూదితే తాను కష్టించి పట్టెడబువ్వు అందించి ఆ ఊపిరిని చిరకాలం నిలుపుతున్నాడు రైతన్న. దుక్కి దున్నడం దగ్గర నుంచి పంటను నూర్చి తిండిగింజలు మనకు చేరే వరకు, ధర్మిళ జీవం యొక్క ఆకలి తీరే వరకు, వారి ఆర్థిక బలహీనత విక్కరిస్తున్నా భయపెడుతున్నా లెక్కచేయని కర్షకులు తమ రెక్కల కష్టంతో వ్యవసాయం చేస్తూ, కాదు కాదు, వ్యవసాయం చేస్తున్నారు. అదునులో సేద్యానికై సమాయత్తమయ్యే అన్నదాతలు సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, కష్టానికి తగ్గ ఫలితంగా గిట్టుబాటు ధర రావాలని గ్రామ దేవతా దేవుళ్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేపడుతూ కొలుస్తుంటారు, అలానే మొక్కులు తీర్చుకుంటారు. ఆ నేపథ్యం గల కార్యక్రమమే ఆలూరు గ్రామంలో సుమారుగా 300 ఏళ్లగా గ్రామస్తులు పోతురాజుస్వామివారికి ఘనంగా నిర్వహిస్తున్న పచ్చపులి కార్యక్రమం. అందరూ ఏకమై ప్రతి ఏటా పచ్చపులి కార్యక్రమాన్ని జనవరి మాసంలో చేపడతారు ఆలూరు గ్రామ రైతులు. ఆ రోజున స్వామివారికి పొంగలి నైవేద్యం, పొటేళ్లను సమర్పించి పూజలు చేపట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఆ తదుపరి గ్రామ సరిహద్దు పొలాల్లో చల్లగా చూడమని పులికేకలు వేస్తూ ప్రసాదాన్ని చల్లుతారు. అంతిమంగా కులాలకతీతంగా పోతురాజు స్వామివారి సన్నిధిలో జరిగే సహపంక్తి భోజనాల కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొంటారు. పచ్చపల్లిలో గతంలో చుట్టుప్రక్కల గల 9 గ్రామాల వారు పాల్గొనేవారు. క్రమంగా ఆయా గ్రామాల్లో సైతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. తీపి పొంగలి, గోంగూర, అన్నం, వేటమాంసం వడ్డిస్తారు. వేటమాంసం ఎంతో కారంగా తయారు చేస్తారు, ఆయనను బహురుచికరంగా ఉంటుంది. ఆలూరు గ్రామం ఏర్పడిన నాటి నుండి వైభవంగా పచ్చపొలిని చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన అనేక వివరాలను వారి మాటల్లోనే విందాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? దాదాపు నాకు మా పెద్దోళ్ళే చేస్తుండేవారు. అంటే పెద్దోళ్ళు అంటే ఎన్ని సంవత్సరాలు? బహుశా ఎన్ని సంవత్సరాల నుంచి? మనకి ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. మీరు 50 సంవత్సరాల నుంచి? అంటే మాకు 74 సంవత్సరాలు ఇప్పుడు. ఓకే ఓకే. అంటే మీకు 50 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు? నాకు 74 ఇప్పుడు సంవత్సరాలు. ఓకే ఓకే. ఈ మనకి 20 సంవత్సరాలు వయసు కాడి నుంచి అంటే మేము అందరం ఉంటాం. వంతులు వంతులుగా ఒక మాది ఎవరు, ఇంకొకరు ఒక మాది, ఇంకొక మాది అట్లా వస్తుంటాం. అదే ఏం చేస్తూ ఉంటారు ప్రతి ఏడాది ఇక్కడ? అదే మామూలుగా ఇక్కడ వీళ్ళు అవన్నీ వాళ్ళు తెచ్చుకుంటారు, ఆటలు పాటలు. మేము ఇక్కడ దేవుడికి నైద్యం ఉండేదని బొంగలు పెట్టి ఇక్కడ పూజ కార్యక్రమాలన్నీ. అంటే అన్ని గత కొన్ని సంవత్సరాలకు మీరే చేస్తా ఉన్నారు, అంటే మీ కుటుంబాల వారు? మా కుమ్మరోళ్ళు ఉన్నారు, మేము 10 ఎగలోళ్ళు. అదే ఈ సంవత్సరం నేను వచ్చాను, మరుసటి సంవత్సరం ఇంకొకరు రోజు తిప్పు సంవత్సరం నాడాలి ఇద్దరు వస్తాం. ఓకే. పూజా కార్యక్రమాలు మీరు నిర్వహిస్తే ఇతర కార్యక్రమాలన్నీ గ్రామస్తులు నిర్వహిస్తారు, పూజలు మాత్రం మీరు చేపడతారు? మేము చేపడతాం. అది చేసే వస్తువులన్నీ వాళ్ళే, వాళ్ళే మొత్తం కార్యక్రమం నిర్వహించి పూజలు మాత్రం మీ కుటుంబాల వారు చేస్తారు? మాకు అది మొట్టమొదటి నుంచి ఆచారం ఉంది. ఇక్కడ పోలమ్మ, అంకమ్మ, పోతురాజు గ్రామదేవతలకి మేము కుమారులం కాబట్టి ఆ పూజ ఇప్పుడు మన వెనక పెద్దోళ్ళ నుంచి ఉంది, అది మేమే అనుసరించి వస్తున్నాం ఇప్పుడు. అంటే ఏం చేస్తూ ఉంటారు పూజలు ఉదయాన్నే? మనం 11 కేజీలు ఇక్కడ పూజలు పెట్టి పొలాలతోటి గాజు గీసు కాకుండా పొలాలతోటి ఉండేది. ఇక నైద్యం వాళ్ళకు అప్పల జల్లెలు 11 మంది అంట. ఈ 11 మందికి 11 నైద్యాలు పెడతాం. అదే మళ్ళీ ఇక టెంకాయలు కొట్టుకొని దండం పెట్టుకొని పూజా కార్యక్రమం అంతా అయినాక దండలు, నిమ్మకాయలు ఇవన్నీ వేసుకొని దండం పెట్టుకొని అప్పుడు వాళ్ళు ఆటలు కోసుకోదలుచుకున్నప్పుడు ఆటలు కోసుకుంటారు ఇక్కడ. ఆ ఆటలు అవన్నీ అయినాక మనం అన్నీ చెల్లించి మామూలుగా ఆరితిచ్చి అంత ఆరితిచ్చి ఇచ్చామంటే అయిపోయినట్టు ఆ కార్యక్రమం. పూజా కార్యక్రమం అయిన తదుపరి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇప్పుడు మనం ఆటలు కోసుకుంటున్నారు, అవన్నీ మన ఈ పూజా కార్యక్రమం ఆయన నైద్యాలు చెల్లి మనం కప్పం ఆరితే మనం ఇచ్చినప్పుడు తర్వాత వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు. ఒకటేం లేదు గ్రామస్తులు కానీ కార్యక్రమం ఈ రోజు చేపట్టడానికి కార్యక్రమం ఉద్దేశం ఏంటి? వెనకటి నుంచి ఉద్దేశం అంటే వెనకటి నుంచి దేవుడి కాడ భక్తి ఉందని ఇప్పుడు కాదు, రైతుల సుభిక్షం కోసమే
ఇది ఏమిటంటే ఇదే చుట్టూ పంట పొలం ఇక్కడ పెట్టుకోవడానికి పంట కోసం పంట సుభిక్షంగా ప్రతి సంవత్సరం మనకి అందుబాటు అవుతుందని పచ్చబొలి అని ఒక పేరు పెట్టి ఆ పచ్చబొలిని కార్యక్రమం ఇస్తారు. అవన్నీ మనకి ఎప్పుడో ఎట్లా ఉన్నాయి ఇంతకు ముందు కూడా పెద్దల తరం నుంచే ఉంది. అసలు ఒకప్పుడు 9 ఊళ్ళోళ్ళు వచ్చేవాళ్ళు అంటే ఇక్కడికి 9 ఊళ్ళోళ్ళు. ఇక్కడ ఉండేది ఏంటంటే ఈయనకి రోకల మోత, కోడి కోత, రోకల మోత ఈ రెండు ఎనపడకుండా పెట్టమన్నారంట. అప్పుడు ఒంట్లో ఉగ్రం వచ్చి కోడి కోత రోకల మోత ఎనపడకుండా పెట్టమంటే అప్పుడు ఇక్కడ నిర్ణయించారు. నిక్కడితే ఇప్పుడు అప్పుడు నుంచి కొప్పోలు, చింతల, ఆలూరు, గాజిపాలెం ఇటు ఆలూరు ఎవరన్నా కానీ 9 ఊళ్ళోళ్ళు వచ్చేవాళ్ళు అంట. అప్పుడు 9 ఊళ్ళోళ్ళు కలిసి ఈ ఉగ్రం చేసేవాళ్ళు అంట. అప్పుడు మన పెద్దోళ్ళు చెబుతున్నారు అంటే 200-300 సంవత్సరాల నాడు జరిగింటే ఇవన్నీ 300 సంవత్సరాలు అప్పుడు మించి ఉంది వెనక 200 సంవత్సరాల నుంచి ఉంది. అంతకు ముందే ఉండొచ్చు. మన తాతలు చెప్పారంటే వాళ్ళకు ముందు వాళ్ళ అయ్యోళ్ళు చెప్పి 300 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. ఓకే ఓకే. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు రాను రాను కాలం పెరిగి చుట్టుపక్కల ఎవరు రావటం రా. ఇల్లు ఆలూరు ఒకటి ఈ పల్లెవారిలో ఉంది కాబట్టి ఇంతవరకు ఇళ్ళే అలుపుస్తున్నారు ప్రతి సంవత్సరం. బీరు మాత్రం బాగా ఇప్పుడు ఇంకా కుర్రోళ్ళు ఎక్కువ వచ్చినాక భోజనాలు గేజనాలు నీట్గా అప్పుడు ఏంటంటే ఇంత నీట్గా పెట్టేవాళ్ళు కాదు. ఏదో ఒకటి ఉండవంతవరకు ఆయనకి చెల్లించి ఎల్లబుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం నీట్గా చేస్తాం. నేను చిన్న చిన్నపిల్లలు అప్పటి నుంచి గత 30 సంవత్సరాలు కాదు 300 సంవత్సరాల నుంచి పెద్దలు తరతరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క సంవత్సరం తప్పకుండా ఈ సంక్రాంతి సమయంలో, సంక్రాంతి పండుగ సమయంలో ఈ కార్యక్రమం ప్రతి ఒక్క సంవత్సరం పెద్దలు, పిల్లలు, ఊరి పెద్దలు అందరూ, పిల్లలు ప్రతి ఒక్కళ్ళు, ఊరికి సంబంధించిన ప్రజలు అందరూ కలిసికట్టుగా రావడం, ఇక్కడ దేవుడిని ప్రార్థనలు పూజలు అన్నీ నిర్వహించడం, ఇక్కడ సహపంక్తి భోజనాల కార్యక్రమం ఎంత ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూ ఉన్నాం, ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నాం. అంతా చాలా గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఊరి సాంప్రదాయాలు 100 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి, ఈ తరం వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మంచి శుభపరిణామం. ఇంకా అంతా ఇటువంటి కార్యక్రమాలు ఊరికి, ఊరంతా మంచిగా ఉండాలా, అందరూ పాడి పంటలు అన్నీ సుఖంగా ఉండాలా, పంటలన్నీ మంచిగా సంక్రాంతి టైంలో అన్ని పంటలు సక్రంగా ఉండాలా, అందరికీ ఆరోగ్యం, అందరికీ భోగభాగ్యాలన్నీ సక్రంగా దేవుడు చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు చేయడం ఇదే కంటిన్యూ కూడా అవుతూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. థ్యాంక్ యూ. వాళ్ళు 4 ఉన్నారు, 4 పచ్చపూలు చల్లుతున్నారు. అంటే పచ్చపూలు చల్లడం అంటే ఎలా చేస్తారు? కొద్దిగా అన్నము, కొద్దిగా పట్టుపేగులు, ఒక దాంట్లో వేటవి, ఒక దాంట్లోనేమో నెత్తిరెత్తుకెళ్తారు. అంతేలే, తీసుకొని పొలం మీదకి వెళ్ళి పొంగలన్నం చల్లేస్తారు. ఇటు ఒకరు పోతారు, ఇటు ఒకరు, ఇటు ఒకరు. నాలుగు పక్కల నాలుగు. మాట్లాడినా కూడా మాట్లాడకూడదు. అంటే వాళ్ళు మనల్ని మాట్లాడి మాట్లాడినా కూడా వాళ్ళని పలకరి, మనం పలకరించామనుకో వాళ్ళు మాట్లాడకూడదు. చుట్టూ తిరిగి ఎటోళ్ళు అటు లగేస్తారు ఇక్కడ అంతే. అంటే వాళ్ళతో మనం మాట్లాడడం కానీ వాళ్ళు మనతో మాట్లాడడం కానీ తిరిగి వెళ్ళిపోవటమే తీసుకొని కార్యక్రమం ఏదాకా. అంటే అన్ని ఊరికి సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని మన దీని ఈ గ్రామం సంబంధించినంతా మొత్తం మొత్తం ఈ ఊరు పొలం ఉంది చూడు. 3,500 ఎకరాలు ఉండిద్ది. 3,500 తిరుగుతారు. నలుగురు తిరిగి జల్లి వస్తూ ఉంటారు. నలుగురు ఉంటారు, నలుగురు వాళ్ళు జల్లుకుంటూ వస్తూ ఉంటారు. ప్లస్ ఇది ఇప్పుడు మా తాత కానీ మా నాన్న కానీ ఇప్పుడు నేను మేము మొత్తం చేసుకుంటా వస్తూ ఉన్నాం. ఫస్ట్ నుంచి ఏదైనా దాతలు కానీ దాతలు సహాయం చేస్తున్నారు ఊరికి. ప్రతి ఇంటికి అడుగుతాం, ప్రతి ఇంటికి, ప్రతి మిస్ కాకుండా భాగస్తులు చేస్తారు. దాతలు సహాయం చేసినను ప్రతి ఇంటికి దీంట్లో భాగస్తులు మన ఇటు పొలాలు ఉన్న వారికి అడిగి చేసుకొని ఇస్తూ ఉంటాము. ఎవరైనా ఎక్కువ అయ్యాననుకో, ఎక్కువ అయినా మేము పెట్టుకుంటాము. ఓకే.